రహమాన్ ఇబ్రహీం మిత్రులారా, ఈ రోజున అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయలెన్స్. సోదర మహాశయులారా, జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వయలెన్స్ అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాము యునైటెడ్ నేషన్స్ యొక్క పిలుపుతోటి. సోదర మహాశయులారా, మనందరికీ కూడా తెలుసు మహాత్మా గాంధీ ఏ విధంగా అహింస మార్గం ద్వారా స్వాతంత్రాన్ని మనకు సంపాదించడంలో ఏ విధంగా కృషి చేశారు. సోదర మహాశయులారా, ఆయన ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు అంటే, ఏదైనా ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా అందరినీ బలవంతంగా తన అభిప్రాయాన్ని రుద్దడమే నిజమైనటువంటి హింస అన్నారు. నేను ఒక సిద్ధాంతాన్ని నేను అనుసరిస్తున్నాను, ఇదే కరెక్ట్, ఇందులో నువ్వు తప్పనిసరిగా రావాలి అని చెప్పేసి ఇతరులతో నేను గట్టిగా బలవంతంగా నా అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నం చేస్తే అది నిజమైన హింస అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది. సోదర మహాశయులారా, దైవం ఈ సృష్టిని ఒక సమతుల్యతతోటి సృష్టించాడు. మనం చాలా సందర్భాల్లో తెలుసుకున్నాము, సంపూర్ణత ఉన్నది, సమృద్ధి ఉన్నది, అందమైనటువంటి సమతుల్యతను దైవం ఇక్కడ పెట్టాడు. దాన్ని పాడు చేశామంటే నిజంగా అది హింసకు దారితీస్తుంది. దైవం చెప్తాడు, వకులు వశ్రభు వలా తుఫ్సిదు ఫిల్ అర్ధ, తినండి త్రాగండి కానీ భూమిపై కల్లోలను రేకెత్తించకండి. వల్లాహుల్లా యుహిబ్బుల్ ముఫ్సిదీన్, కల్లోలను రేకెత్తించే వారిని దైవం ఎంత మాత్రం కూడా ప్రేమించాడు అని చెప్పడం జరిగింది. దైవం ఎంత మాత్రం ఇష్టపడాడు, ప్రశాంతంగా ఉండాలి అందరూ కూడా, ఎవరి జీవితాన్ని వాడు గడుపుతూ ఉండాలి, అంతే తప్పించి జీవితాలను దుర్భరం చేసుకునే ఒకరినొకరు పాడు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఏమాత్రం కూడా ఉండదు. అది ఏ రూపంలోనూ కావచ్చు, కులాల మతాల అధికారాల ఏ విషయంలోనైనా ఒకరి జీవితాన్ని మరొకరు ఎంత మాత్రం కూడా డిస్టర్బ్ చేయకూడదు. సోదర మహాశయులారా, ఈ ప్రపంచానికి పునాదే ప్రేమ, మానవత్వము, సోదరభావము, పరస్పర సహకారము ఆధారంగా దైవం సృష్టించాడు. ప్రేమ ఆధారంగా ఈ సృష్టిని చేశాడు దైవం. అసహ్యత లేకపోతే ద్వేషం ఆధారంగా అంత మాత్రం కూడా కాదు ఈ విషయాన్ని, ఎందుకంటే దైవం అనేవాడు ప్రేమమూర్తి కాబట్టి, ప్రేమమయుడు కాబట్టి. అహింస ఎందుకు జరుగుతుంది అంటే, స్వత్కర్ష అంటే నా మతం గొప్పది, నా కులం గొప్పది, నా భాష, నా ప్రాంతం ఏదైతే ఉన్నాయో, సోదర మహాశయులారా, ప్రేమ ఉండడం, ప్రేమ ఉండడం కరెక్టే, కానీ బలవంతంగా ఇతరులపై రుద్దడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకనే ఇక్కడ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒకరి ధర్మాన్ని ఒకరు ప్రేమించుకుంటారు, అది ఎవరు చేసే సహజమైనటువంటి, పుట్టిన ఊరిపై, పుట్టిన దేశంపై, పుట్టిన ప్రాంతంపై ప్రేమ అత్యంత సహజం అది. కానీ ఆ ప్రేమ అభిమానం, దురభిమానంగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడే సంఘర్షణ అనేది బయలుదేరుతుంటుంది. అవగాహన రాహిత్యం ఉంటుంది, రాహిత్యము ఒకరినొకరు అర్థం చేసుకునే కారణంగానే ఇక్కడ అహింస అనేది జరుగుతూ ఉంటుంది. సోదర మహాశయులారా, ఇస్లాం పేరే శాంతి, శాంతి ధర్మం. ఇది దైవం మానవాళికి బోధించినటువంటి చివరి ధర్మం. ఇది శాంతి పునాదిగా ఏర్పడినటువంటి ధర్మము. కాబట్టి ఇస్లాం గురించినటువంటి అపోహలు చాలా ఉన్నాయి, అది కేవలం కల్పించబడినటువంటి, దాని అభాసుపాలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. కాబట్టి వాటిని అన్నింటినీ పక్కన పెట్టండి. ఇస్లాం ధర్మము ఖురాన్లో మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలో మనకు ఉంటుంది. ముస్లింలను చూసి మీరు ఇస్లాంను అర్థం చేసుకోకండి, ఖురాన్ను మరియు దైవ ప్రవక్త ప్రవచనాలను చూసి మీరు ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోండి. రండి, ఇస్లాంను తెలుసుకుందాము.